कांग्रेस प्रभुत्व हयांलो संक्षेम एला जरिगिंदो पल्लेल वारसपाल्लेलो एला जरुगुतुंदो प्रजलु आलोचिंचालनि तेलंगाण सीएम केसीआर कोरारु। గ్రామాల్లో ప్రజలంతా చర్చించి అభ్యర్థుల గురించి ఆలోచించి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని తెలిపారు। దాని పోర్టల్ను తీసేసి బంగాళ ఖాతాలో వేస్తామని అంటున్నారని, అదే జరిగితే ప్రజలు దెబ్బతింటారని కేసార్ హెచ్చరించారు। పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే లంచాలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలతో పాత కష్టాలు మళ్లీ మొదలవుతాయని తెలిపారు। 50 ఏళ్ల కాంగ్రెస్ దరిద్రాన్ని బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పోగొట్టామని కేసార్ తెలిపారు। నేను ఒక మాట మనం చేస్తా ఉన్నా, 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా మన దేశం ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంత పరిణతి రావన్నో అంత పరిణతి ఇంకా రాలేదు। ఏ దేశాలలో ఆ పరిణతి బాగా వచ్చిందో అవి చాలా చక్కగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి, బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నాయి। మన దేశంలో కూడా అటువంటి పరిణతి రావాలని, దాని గురించి మీరందరూ ఆలోచించాలని మీ అందరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా। మన దగ్గర వేరే దేశాల్లో అయితే ఇంత పెద్ద సభలు కూడా జరగాయి, ఎన్నికలు వస్తే టీవీలలో చూసి పార్టీ పాలసీ చూసి ఓట్లేస్తారు। మన దగ్గర నేమో ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం అడివడివి పెద్ద గందరగోళం, అన్ని అబద్ధాలు, పుండాకోర మాటలు, ఎన్ని అబాండాలు, బటగాల్చి మీదేయడాలు, ఇష్టం వచ్చిన వాగ్దానాలు, ఎన్నికల తర్వాత ఎగబెట్టడాలు, ఇవన్నీ కూడా మన దేశంలో జరుగుతూ ఉంటాయి। ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం తెత్తమని। ఇందిరమ్మ రాజ్యంలో ఏమొచ్చింది? జగిత్యాలకు కల్లోలిత ప్రాంతం డిక్లేర్ అయింది। కల్లోలిత ప్రాంతం డిక్లేర్ అయ్యి యువకులను పిట్టల్లా గాలి చంపినారు కదా, పొద్దున్న లేతే నెత్తురు గారుడే కదా ఇందిరమ్మ రాజ్యం అంతా, ఎంత ఘోరం ఉండే, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండే, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెత్తారట। ఇందిరమ్మ రాజ్యంలో ఎవడు ఉద్దారకమైందని? దళితులు బాగుపడ్డారా? గిరిజనులు బాగుపడ్డారా? రైతులు బాగుపడ్డారా? ఎవరిని పట్టించుకున్నారా? ఓటు బ్యాంకులు చేసి ప్రజల ఓట్లు తీసుకొని రాజ్యం వెళ్ళింది తప్ప ఏం జరిగిందని మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చేస్తాం ఎందుకంటే ఒకటి అన్నాడట, తద్దినమని భోజనానికి పిలిస్తే మేము ఇంట్లో రోజు ఇట్లే కావాలి అన్నాడట। మళ్ళీ మళ్ళీ వచ్చేప్పుడు మీరు మాట్లాడుతున్నాం మేము ఇందిరమ్మ రాజ్యం చేస్తాం ఎందుకు మమ్మల్ని బొంద పెట్టడానిక? ఇందిరమ్మ రాజ్యంలోనే కదా 69లో 400 మంది తెలంగాణ యువకులను పిట్టల్లా గాలి చంపింది, లక్షల మందిని జైలలో వేసింది ఇందిరమ్మ రాజ్యంలోనే కదా, ఎమర్జెన్సీ పెట్టి దేశం మొత్తం చీకటి రోజులు తెచ్చింది ఇందిరమ్మ రాజ్యంలోనే కదా, ఎవరికి కావాలని ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం నలిపేందో తెలిపేందో తెలియదా ప్రజలకు, అంత అమాయకులా? మీరు అందుకే నేను కోరేది, నేను ప్రజాస్వామ్య పరిణతి అని మాట్లాడిన మాట ఏంటంటే ఇవన్నీ ఆలోచన రావాలి। ఎలక్షన్ లో పట్టుకనే ఓట్లు వేయదు, ఇవన్నీ కథ ఏంది, ఇవాళ లక్షణం ఏంది, ఇవాళ చేతుల్లో అంటే రాష్ట్రం సేఫ్ ఉంటది, ఇవన్నీ ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా। బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, మీ కండ్ల ముందరనే ఈ పార్టీ పుట్టింది, పార్టీ చరిత్ర అంతా కూడా మీ కండ్ల ముందరనే ఉంది। 15 సంవత్సరాలు హోరా ఓరి పోరాడి ఈ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం। కాంగ్రెస్ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని 50 ఏళ్లు పరిపాలన చేసింది, అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ భయంకరంగా। మన తెలంగాణ మనకే ఉండే, దీన్ని సిటీ కాలేజీలో విద్యార్థులు అప్పుడు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమం చేస్తూ ఉంటే కర్కశంగా అక్కడ 7 పట్టపగలే కాల్చేసి తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా జబర్దస్తిగా ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ। 58 ఏళ్లు మనం పడరాని పాటలు పడ్డాం, మంచినీళ్ళకు కూడా నోసుకోలే, మంచినీళ్ళు లేకుండే, సాగునీళ్లు లేకుండే, కరెంటు లేకుండే దుబాయ్ పోవాలి, వలస పోవాలి, చాలా భయంకరమైన బతుకులు బతికినాం। మరి 2001లో మళ్ళీ గులాబీ జెండా ఎగిరేసి ఉద్యమం మొదలు పెడితే 2004లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు, మేము పొత్తుగలుదాం, మీ మాకు పార్టీని గెలిపియండి, తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చినారు, సరే అని మనం నమ్మి పొత్తు కలిసినాం, మీ అందరి సాక్షిగానే జరిగింది కథ। 2004లో వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది, ఢిల్లీలో అధికారం వచ్చింది, కానీ తెలంగాణ ఇయ్యలే, మళ్ళీ ఎగబెట్టే దూకా మొదలు పెట్టినారు, బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు। మనం మొండిగా ఉండి, జగమొండిగా ఉండి ఈసారి 33 పార్టీల యొక్క మద్దతు సంపాదించి చివరికి కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష కూర్చుంటే అప్పుడు దిగొచ్చి ప్రకటన చేసినారు। నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా, బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, మనం కేంద్ర ప్రభుత్వం ఇలా దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టింది కొత్త, ఒక్కటంటే ఒక్కటన ఇయ్యద్దా మన తెలంగాణకు? ఒక్కటి కూడా ఇయ్యలే, 100 ఉత్తరాలు రాసిన నేను, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే। 2, నవోదయ పాఠశాలలు ప్రతి జిల్లాకు ఒకటి ఇయ్యాలని చెప్పి చట్టం ఉన్నది, పార్లమెంట్ చట్టం, ఒక 100 ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీకి, 100 ఉత్తరాలు, మనం 33 జిల్లాలు చేసుకున్నాం కదా, 100 ఉత్తరాలు రాస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు నవోదయ పాఠశాల ఇయ్యలే, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని గెలిచాన్ని మోసం చేసినటువంటి బీజేపీ పార్టీకి ఒక్క ఓటు కూడా ఎందుకు ఇయ్యాలి? ఆ బీజేపీని గెలిస్తే మోరిలో వారేసినట్టు అవుతుంది, ఇవాళ అదే బీజేపీ మళ్ళా పచ్చబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతాడు। బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అసైన్ భూములు గుంజుకుంటారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరైనా భూములు గుంజుకున్నదా? రైతులకు మేలు చేస్తే తప్ప గుంజుకుంటుందా? నేను దుబ్బాక నియోజకవర్గానికి కాదు, యావత్తు తెలంగాణ అసైన్మెంట్ సోదరులందరికీ నేను తెలియజేస్తా ఉన్నా దుబ్బాక నుంచి, అసైన్డ్ భూములకు మొన్ననే నిర్ణయం చేసినాం, వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తే అందరిలాగా వాళ్ళు ఉంటారని
నిర్ణయం కూడా తీసుకున్నాం. అసైన్డ్ భూములు గుంజుకోవడం అనేది పచ్చి అబద్ధం. తప్పకుండా వాళ్ళందరికి పట్టాలు ఇచ్చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా.